హైదరాబాద్ మరోసారి కాషాయ రంగు పులుముకొనుందా? మోదీతో భారీ రోడ్ షోకు కమలనాథులు ప్లాన్ చేస్తున్నారా? తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో స్వయంగా ప్రధాని చెప్పబోతున్నారా? రానున్న ఎన్నికల లక్ష్యంగా ప్రచారాన్ని ఇక్కడ నుంచే శ్రీకారం చుట్టబోతున్నారా? ప్రధాని మోదీ రాకను తెలంగాణ బీజేపీ రాజకీయంగా ఎలా వాడుకోవాలనుకుంటోంది? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. జూలై మొదటి వారంలో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ సమావేశాలను తెలంగాణ బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతీయ కార్యవర్గ సమావేశాలను రాజకీయంగా మార్చుకోవాలని తెలంగాణ బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ ఇప్పటికే ముమ్మరం చేసింది. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా కేంద్ర కేబినెట్, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు 2 రోజుల పాటు హైదరాబాద్ లో మకాం వేయనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల పర్యవేక్షణ కోసం బీజేపీ జాతీయ నేత అరవింద్ మీనన్ ను కమలం పార్టీ నియమించింది. మరోవైపు కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ ను కాషాయమయం చేయాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. కార్యకర్తలను గ్రూపులుగా విభజించి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర నేతలకు జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ దిశానిర్దేశం చేసి వెళ్లారు. మోదీతో హైదరాబాద్ లో భారీ రోడ్ షోకు అధ్యక్షుడు బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని బస కోసం రాజభవన్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. బేగంపేట రాజభవన్ మార్గంతో పాటు రాజభవన్ నుంచి హైటెక్ సిటీలోని నోవాటల్ హోటల్ మార్గంలో లక్షల మందిని మోదీ రోడ్ షోకు సమీకరించాలి అని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. ఇంతకుముందు ప్రధాని కాకముందు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా మోదీ హైదరాబాద్ నుంచి ప్రచారం ప్రారంభించారు. 2013 ఆగస్టు 6న ఎల్బీ స్టేడియంలో మోదీ తన మొదటి సభను నిర్వహించారు. ఇదే విషయాన్ని మోదీ ఇటీవల వచ్చినప్పుడు గుర్తు చేశారు. అయితే వచ్చే ఎన్నికలకు హైదరాబాద్ నుంచే శంఖారావం పూరించాలని బీజేపీ నిర్ణయించింది.